అందరికీ నమస్కారం అక్టోబర్ పద్నాలుగున ఏం జరగబోతోంది కేరళలో ఎవరు ఊహించని రీతిలో పెను ప్రమాదం క్రియేట్ అవబోతోందా ప్రపంచంలో ఆ నాలుగు దేశాల్లో కరోనాను మించిన ప్రళయం రాబోతోందా మరి అక్టోబర్ పద్నాలుగు సూర్యగ్రహణం పైగా మహాలయ అమావాస్య కారణంగా ఈ రోజున ఏం జరగబోతోంది అనేది ఈ రోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ట్యాప్ చేసి ఆల్ అనే బటన్ ను అప్డేట్ చేసుకోండి ఇక మీరు చేసే ప్రతి లైక్ మా ఛానల్ కు ఎంతో బాలజ్యోతిష్కుడు ఇప్పుడు సంచలనాత్మకంగా మారుమోగిన పేరు ప్రపంచాన్ని ఊపేసిన కరోనా వైరస్ను సైతం ఏడాది క్రితమే అది వస్తుంది అని వెల్లడించిన ఒక వీడియో బయటకు రావడంతో ఈ వ్యక్తి తెగ ఫేమస్ అయ్యాడు ఇతను ఇంకా ఎలా ఎన్నో విషయాలు చెప్తూ ఇంకా అందరిలోనూ ఆసక్తిని నెలకొల్చాడు సోషల్ మీడియాలో అభిజ్ఞ ఆనంద్ ను వెతకడం ప్రారంభించారు నెటిజన్లు కరోనా ఎప్పుడు అంతమవుతుంది ఈ వైరస్ నుంచి ప్రజలు ఎప్పుడు విముక్తి అంటూ ప్రశ్నిస్తున్నారు దీనికి సమాధానంగా కూడా అభిజ్ఞ ఆనంద్ మరో వీడియోను రిలీజ్ చేశాడు అది కాస్త కరోనా వైరస్ సమయంలో సంచలనంగా మారింది ముఖ్యంగా కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది ఇంటికే పరిమితమైన నేపథ్యంలో ఈ అభిజ్ఞానంద్ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి మే ఇరవై తొమ్మిదవ తేదీన కరోనా అంతమవుతుందని తాను చెప్పిన దానిలో నిజం లేదని అసలు విషయం ఏంటంటే మే ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందని మాత్రమే అభిజ్ఞానంద్ వెల్లడించాడు ఒకటి రెండు రోజులు పరిస్థితి మామూలుగానే ఉన్నా మళ్లీ ఆ తర్వాత యథాస్థితికి చేరుకుంటుందని అభిజ్ఞ ఆనంద్ ఆ వీడియోలో చెప్పాడు కరోనా వైరస్ ఎఫెక్ట్ జూన్ వరకు కొనసాగుతుందని మరీ చెప్పాడు ఆ తరువాత మే ఇరవై తొమ్మిది నుంచి జూన్ చివరి వారం వరకు పరిస్థితి మెల్లిమెల్లిగా అదుపులోకి వస్తుందని చెప్పాడు జూలై మొదటి వారానికి కొంచెం ఈ కరోనా నుంచి బయట చెప్పాడు కాగా ఆ సమయంలో ఆనంద్ వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి కరోనా వైరస్ ఆర్థిక రంగంపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుందో కూడా ఆ వీడియోలో స్పష్టంగా తెలియజేశాడు ముఖ్యంగా భారత ఎకానమీ పరిస్థితి అప్పట్లో అదుపులోకి వచ్చే అవకాశం లేదని చెప్పాడు ఆర్థిక పరిస్థితులు కూడా పూర్తిగా కుదుటపడడానికి జులై తర్వాత నుంచి సరిగ్గా ఆరు నెలల సమయం పడుతుందని అన్నాడు ఆ విధంగా అభిజ్ఞానంద్ బాలజ్యోతిష్కుడిగా పేరు పొందాడు ముఖ్యంగా ఈ సమయంలో ఎన్నో విషయాలను కూడా వెల్లడించాడు కరోనాతో పాటు ప్రపంచం ఎలాంటి పెను ప్రమాదాలను చోటు చేసుకోబోతుందో కూడా తెలియజెప్పాడు ఈ విధంగా అభిజ్ఞా ఆనంద్ రోజుకొక వీడియోను రిలీజ్ చేసి జనాలను ఒక స్థితిలోకి తీసుకొచ్చాడు దీంతో అభిజ్ఞా ఆనంద్ కూడా ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యాడు ముందు ముఖ్యంగా ఇండియాలో చాలా బాగా ఫేమస్ అయ్యాడు ఇక కరోనా టీకా నుంచి కరోనా ఎప్పటికీ పూర్తిగా అంతమవుతుంది అనే విషయాలపై చర్చించాడు అయితే ప్రపంచంలో కరోనాను మించిన మహా ప్రళయాలు రాబోతున్నాయని కూడా సూచించాడు అప్పటి నుంచి అభిజ్ఞానంద్ గురించి ఎన్నో విషయాలను నెటిజన్లు విపరీతంగా గూగుల్లో సెర్చ్ చేశారు అప్పుడే తెలిసిన విషయం ఏంటంటే అప్పుడే అభిజ్ఞానంద్ గురించి సంచలన విషయాలు బయటకొచ్చాయి అవేంటంటే అభిజ్ఞానంద్ చిన్న వయసులోనే భగవద్గీతను రామాయణ మహాభారతాలను అవపోసన పట్టాడు భగవద్గీతలో మామూలుగా కన్నా ఎక్కువగా శ్లోకాలను బట్టి పట్టడం ఇంకా ఆ శ్లోకాలను అర్థం చేసుకుని వాటి వివరణలను సైతం ప్రజలకు తెలియజెప్పే రీతిలో అభిజ్ఞానంద్ నాలెడ్జ్ ను సంపాదించుకున్నాడు అంతేకాకుండా జ్యోతిష్యం గురించి కూడా ఎంతోమంది గురువుల దగ్గర నేర్చుకున్నానని చెప్పాడు చాలామంది రాసుల ప్రకారం జ్యోతిష్యాలు ఇంకా గ్రహాల రీతి గ్రహాలు ఎప్పుడు ఎలాంటి మార్పులను చోటు చేసుకుంటాయి ఆ గ్రహాల ప్రభావం రాసుల వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి ఇవన్నీ కూడా అభిజ్ఞానంద్ వివరంగా చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు అభిజ్ఞానంద్ కర్ణాటకలోని మైసూర్లో రెండు పేల ఆరులో జన్మించాడు తను ఒక పక్కన చదువుకుంటూనే తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో యూట్యూబ్లో తనకు తెలిసిన వివరాలన్నింటినీ కూడా ఒక వీడియో రూపంలో క్రియేట్ చేసి ఆ వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు అభిజ్ఞానంద్ ఇక అభిజ్ఞానంద్ మాటలు నమ్మడానికి కూడా ప్రజలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దీనికి కారణం కూడా లేకపోలేదు అంత చిన్న వయసులో జ్యోతిష్యాన్ని ఇంకా గ్రహాలను గ్రహాల రీత్యను అన్నిటినీ కూడా పట్టి భగవద్గీతలోని అన్ని శ్లోకాలు ఎంతో వివరణాత్మకంగా చెప్పడంతో ప్రజలు సైతం ఈ అభిజ్ఞానంద్ కు కాగా ఈ అభిజ్ఞానంద్ చెప్పే విషయాలను ఎంతో శ్రద్దగా వింటున్నారు అందుకే కరోనా టైంలో కరోనా కన్నా అభిజ్ఞానందే ఎక్కువగా పాపులర్ అయ్యారని చెప్పొచ్చు ఇన్నాళ్లకు మళ్లీ అభిజ్ఞానంద్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు దానికి కారణం అక్టోబర్ పద్నాలుగున సూర్యగ్రహణం ఏర్పడబోతోంది దానికంటే పైగా మహాలయ అమావాస్య సూర్యగ్రహణం ఈ రెండూ కూడా ఒక్కరోజే రాబోతున్నాయి దానికి కారణం ఏంటి అనేది అలాగే ఈ అక్టోబర్ పద్నాలుగున ప్రపంచంలో ఏం జరగబోతోంది ముఖ్యంగా భారత్లోని కేరళలో ఎవ్వరు ఊహించని పెను ప్రమాదం చోటు చేసుకోబోతుందని ప్రస్తుతం అభిజ్ఞానంద్ రిలీజ్ చేసిన వీడియో సంచలనంగా మారింది ఈ వీడియోలో తాను ముందుగానే ఇజ్రాయెల్కు సంబంధించిన యుద్దాన్ని చెప్పానని దాంతో పాటుగా లిబియాలో సంభవించిన వరదలు ఇంకా ఎన్నో మన రాష్టంలో మన దేశంలో జరుగుతున్న ప్రతి వరదకు నేను ముందుగానే హెచ్చరించి చెప్పానని అభిజ్ఞానంద్ అంటున్నాడు అలాగే రీసెంట్గా వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ ఇంకా మొరాకో నుంచి ఇవన్నీ భూకంపాలు వచ్చిన సంగతులు కూడా నేను ముందుగానే చెప్పాను అని అభిజ్ఞానంద్ చెప్తున్నాడు అలాగే ప్రస్తుతం అభిజ్ఞానంద్ రిలీజ్ చేసిన వీడియోలో అక్టోబర్ పద్నాలుగున ప్రపంచంలో ఎవ్వరూ ఊహించినటువంటి పెను ప్రమాదం సృష్టించబోతోందని అది ఖచ్చితంగా నూటికి నూరు పాళ్లు జరిగి తీరుతుందని అభిజ్ఞానంద్ హెచ్చరిస్తున్నాడు ఈ పెను ప్రమాదంలో ఎన్నో వేల మంది మరణిస్తారని జ్యోతిష్యం చెబుతున్నాడు ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో ఎన్నో దేశాలలో అక్టోబర్ పద్నాలుగు నుంచి లక్ స్టార్ట్ అవుతుందని అంటున్నాడు అక్టోబర్ పద్నాలుగవ తేదీ నుంచి దేశాలే కాకుండా మన భారత్లో కూడా ముఖ్యంగా ఎన్నో రాష్ట్రాలలో ముఖ్యంగా ఎన్నో హింసాత్మక దాడులు చోటు చేసుకోబోతున్నాయి అంటున్నాడు ముఖ్యంగా మణిపూర్లో జరిగిన హింసాత్మక దాడి తర్వాత మన సౌత్ ఇండియాలో అంటే కేరళలో ముఖ్యంగా ఇక్కడ హింసాత్మక దాడులు విపరీతంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నాడు అభిజ్ఞానన్ ఈ అక్టోబర్ పద్నాలుగు తర్వాత నుంచి శని గ్రహం ఇలాగే జూపిటర్ ఈ రెండు గ్రహాలు కూడా ఒకే దారిలో వస్తున్నాయని ఈ ప్రభావం అనేది ప్రపంచంపై ముఖ్యంగా భూగ్రహం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని అంటున్నాడు అభిజ్ఞానంద్ ఈ కారణంగా దక్షిణ భారతదేశంపై ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కేరళలో వరదలు దాటికి ఎక్కువగా గురవుతాయని అలాగే రాజకీయాల ప్రభావం కూడా ఎక్కువగా ఉండబోతుందని అంటున్నాడు దీనికోసం ప్రజలు ఎంతో కంగారు పడుతున్నారు దీనికి కారణం కూడా లేకపోలేదు ఎందుకంటే చెప్పిన ప్రతి మాట ఇప్పటి వరకు ఎన్నో విషయాలు రుజువయ్యాయి అందుకే ఈ అభిజ్ఞానన్ ఏదైనా విషయం చెప్తే ఆ విషయంలో నూటికి నూరు శాతం ఖచ్చితమైన నిజం ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారు పైగా ఈ అబ్బాయి చెప్పే మాటలన్నీ కూడా ఇంగ్లీష్లో చెప్పడం వల్ల భారత్ లో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దానికి కారణం కూడా ఈయన చెప్పిన విషయాలు ఎన్నో కూడా ఈ విషయంలో జరగడమే అందుకే ఇప్పుడు అభిజ్ఞానంద్ షేర్ చేసిన ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది అభిజ్ఞ మాటల్ని కొంతమంది కొట్టిపారేస్తుంటే మరికొంతమంది మాత్రం విపరీతంగా నమ్ముతున్నారు అయితే సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే మన దగ్గర ప్రకృతి విపత్తులను ముందుగానే గ్రహించడానికి ఎంతో మంచి టెక్నాలజీ ఉందని దాని ప్రకారం మనం అంటున్నారు మరి అభిజ్ఞానంద్ కి ఇవన్నీ ఎలా తెలుసు అంటే మాత్రం సమాధానం లేదు నాకు తెలిసిందే చెప్తున్నాను నాకు అనిపించిందే చెప్తున్నాను అని అభిజ్ఞానం క్లియర్ గా చెప్తున్నాడు ముఖ్యంగా ఈ అక్టోబర్ పద్నాలుగు నుంచి నవంబర్ ఇరవై మూడవ తేదీలోపు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు ముఖ్యంగా సౌత్ ఇండియాలో కేరళలో ఎక్కువగా కాన్సంట్రేషన్ ఉంటుంది అంటున్నాడు దీనికి కారణం శనిగ్రహం తన సంచారాన్ని ఇటువైపుకు తీసుకురావడమే కాబట్టి ఈ సమయంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు అభిజ్ఞానం మరి అభిజ్ఞానం చెప్పేది జరుగుతుందా లేదా అనేది కొంతమంది కొట్టిపారేస్తే మరికొంతమంది నమ్మకం చూపిస్తున్నారు మరి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి మా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని బెల్ చేయండి